జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ లో సింగర్ సునీత నటి రేణుదేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే వీరితో పాటు ఎస్వి కృష్ణారెడ్డి గారు కూడా జడ్జిగా చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే సునీతకి ఆ షోలో పార్టిసిపేట్ చేస్తున్న ఓ బుడ్డోడు నీలాంటి గర్ల్ఫ్రెండే కావాలి అంటూ ఆమెకు పెద్ద షాక్ ఇచ్చాడు ఈ ప్రోగ్రాంలో ఎంతో మంది చిచ్చర పిడుగులు తమ పర్ఫార్మెన్స్తో బాగా ఆకట్టుకుంటున్నారు అన్ని రకాల నవరసాలను అందిస్తారు అంతేకాకుండా వాళ్ళు చేసే ఎమోషనల్ స్కిట్లతో కూడా ప్రేక్షకులని జడ్జులని బాగా భావోద్వేగానికి గురిచేస్తూ ఉంటారు ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఎపిసోడ్లో ఓ బుడ్డోడు మన్మధుడు సినిమాలోని ఓ స్పూఫ్తో స్కిట్ చేశాడు ఇక అందులో ఎంతో ఫన్నీగా చేస్తూ నాగార్జున పాత్రతో బాగా ఆకట్టుకున్నాడు ఆ స్కిట్ తర్వాత సునీత ఆ బుడ్డోడిని నీకు గర్ల్ఫ్రెండ్ ఉంటే ఎలా ఉండాలో చెప్పు అని ప్రశ్నించింది వెంటనే ఆ బుడ్డోడు మీలా ఉండాలంటూ సునీతకే షాక్ ఇచ్చాడు ఇక అక్కడున్న వారంతా నవ్వుకోగా రేణుదేశాయ్ ఆ బుడ్డోడితో ఓ డాన్స్ స్టెప్ కూడా వేసింది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా హల్చల్ చేస్తోంది డ్రామా జూనియర్స్ అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ప్రస్తుతం సీరియల్స్ లలో నటిస్తున్న చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులలో డ్రామా జూనియర్స్ నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు కార్తీక దీపం సీరియల్లో నటిస్తున్న హిమ కూడా డ్రామా జూనియర్స్ నుంచి వచ్చిన అమ్మాయే అంతేకాదు కళ్యాణ వైభోగం సీరియల్లో దివ్య చిన్ననాటి క్యారెక్టర్ అలాగే తన ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అన్ని కూడా డ్రామా జూనియర్స్ నుంచి వచ్చిన వారే అలా డ్రామా జూనియర్స్ లో నటించే వాళ్ళంతా చిచ్చల పిడుగుల్లా ఉంటారు ఇప్పుడే ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు